हेलो फ्रेंड्स मनम रीसेंट रिलीज सलार टीजर नि ब्रेक डाउन चेयबोतुन्नाम वीडेंट्रा टीजर रिलीज 10 डेज की ब्रेक डाउन अंटुन्नाडु अनुकुंटुन्नारा చెప్తా ఇప్పటివరకు మూవీ టీమ్ కేజీఎఫ్ ని సలార్ కి కనెక్షన్ ఉందని అఫీషియల్ గా చెప్పకపోయినా అందరూ ఉందని అనుకుంటున్నారు అండ్ సలార్ టీజర్ రిలీజ్ అయ్యాక అందరికి కనెక్షన్ ఉందని అర్థమైపోయింది అండ్ చాలా మంది టీజర్ ని బ్రేక్ డౌన్ చేసి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉందని ప్రూవ్ చేసేశారు కానీ మూవీ టీమ్ వాళ్ళు ఇప్పటిదాకా ఏమీ రివీల్ చేయలేదు టీజర్ కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి కట్ చేశారు ఎందుకు తెలుసా ఎందుకంటే సలార్ కి కేజీఎఫ్ తో మాత్రమే కాదు పుష్పతో ఇంకా విక్రమ్ తో కూడా కనెక్షన్ ఉంది కాబట్టి అసలు సలార్ కి పుష్పకి కనెక్షన్ ఏంట్రా పిచ్చి అంటారా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ బుర్ర పిచ్చకి పోతుంది ఈ హిడెన్ డీటెయిల్స్ కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాను ఈ టీజర్ ని నార్మల్ స్పీడ్ లో చూస్తే ఏం కనిపెట్టలేం 0.25x లో పెట్టి చూసినా నాకు అంతగా ఏం కనిపించలేదు అంతకంటే స్లో చేద్దామంటే యూట్యూబ్ లో అవ్వదు అప్పుడు నేను ఏం చేశానంటే టీజర్ డౌన్లోడ్ చేసి యూ కట్ అనే యాప్ లో పెట్టి 0.1x లో ప్లే చేశాను అప్పుడు నాకు మైండ్ పోయే డీటెయిల్స్ కనిపించాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టీజర్ లో సలార్ గురించి ఇంకా సలార్ కి కేజీఎఫ్ కి ఉన్న కనెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫస్ట్ షాట్ చూస్తే మన ఆత్మలింగం తాతని కొంతమంది డైలీ వేజ్ వర్కర్స్ బెదిరిస్తుంటారు వీళ్ళలో కొంతమంది ఆఫ్రికన్స్ ఉంటారు వీళ్ళెవరంటే మన కేజీఎఫ్ లో దొరికిన గోల్డ్ ని ఆఫ్రికాకి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యామిలీ అదే మన్నార్ ఫ్యామిలీ వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళే ఈ ఆఫ్రికన్స్ అలాగే యాజ్ యూజువల్ గా కన్నడ వాళ్ళు ఉంటారు అయితే మీకు తెలిసిందే రీసెంట్ గా కర్ణాటకలో హిందీ వర్సెస్ కన్నడ డిస్ప్యూట్ అయితే బాగా జరిగింది సో ఇక్కడ మన ఆత్మలింగం తాత హిందీలో దబాయించడానికి ట్రై చేస్తే కన్నడలో మాట్లాడరా అని వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరా అని ఆఫ్రికన్స్ అరుస్తుంటారు ఈ గొడవంతా మనకెందుకని తాత ఈ డైలాగ్ వేస్తాడనమాట సింపుల్ ఇంగ్లీష్ నో కన్ఫ్యూజన్ సో ఈ నెక్స్ట్ షాట్ చూసుకుంటే నలుగురు పొట్ట వేసుకొని గేట్ ముందు నించి ఉండడం మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ గేట్ 8x46 అని రాసుంది అయితే 8 ని మామూలుగా కూడా రాయొచ్చు కదా ఇలా ఎందుకు రాశారు అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అదేంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది అలాగే రైట్ సైడ్ చూస్తే ఎల్ఎంఎక్స్ అని రాసుంది ఎల్ఎంఎక్స్ అనేది ఒక ఫ్రెంచ్ మోటార్ సైకిల్ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ ని ఇంకా డర్ట్ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ ఇది అయితే ఈ ఫ్యాక్టరీకి మన సలార్ కి సంబంధం ఏంటని చూస్తున్నారా ఈ బైక్స్ అల్యూమినియం తో తయారు చేస్తారు మన మన్నార్ ఫ్యామిలీ అంటే పృథ్వీరాజ్ ఫ్యామిలీ వాళ్ళు కేజీఎఫ్ లో దొరికే గోల్డ్ మైన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో దొరికే అల్యూమినియం ని వాడి ప్యూర్ గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారనమాట దీన్నే కెమిస్ట్రీలో హ్యామిల్టన్స్ ప్రాసెస్ ఆఫ్ గోల్డ్ ప్రెసిపిటేషన్ అంటారు ఈ ఒక్క షాట్ లో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి అదేంటో మీకు కాసేపట్లో చెప్తా నెక్స్ట్ షాట్ చూస్తే ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద సిలిండర్స్ ఉన్నాయి అందులో LALF ఈక్వల్ టు 81 C516/AIFA అని రాస్తున్నాయి AIFA అంటే ఏజెన్సియా ఇటాలియనో డెల్ ఫార్మాకు ఇది మెడిసిన్స్ తయారు చేసే ఒక ఇటాలియన్ కంపెనీ అసలు మెడిసిన్ కంపెనీకి ఏంటి లింక్ అనుకుంటున్నారా ఇక్కడ మన పృథ్వీరాజ్ ఒక రేర్ డిజీజ్ తో బాధపడుతుంటారనమాట అదేంటంటే తనకి ఉచ్చ బాగా ఎక్కువ వస్తుంది అనమాట అంటే రోజుకి మినిమం 10 సార్లు ఉచ్చపోసుకుంటాడు సో ఈ C516 అనేది బ్లాడర్ కంట్రోల్ చేయడానికి వాడే డ్రగ్ అలాగే తన బాడీలో బ్యాక్టీరియాను చంపడానికి వాడే డ్రగ్గే LALF ఈక్వల్ టు 81 అనమాట LALF అంటే లిమిలెస్ యాంటీ ఎల్పిఎస్ ఫ్యాక్టర్ సో ఇలా జనాల కోసం పెట్టిన ఫ్యాక్టరీస్ ని తన సొంత లాభాల కోసం వాడుకుంటున్నారు కాబట్టి తనని ఆపడానికి రాకీ ట్రై చేస్తాడు అందుకే ఈ షాట్ ని కేజీఎఫ్ 2 పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపించారు కానీ రాకీ వల్ల కాదు అందుకే తనని ఆపడానికి సలార్ దిగుతాడు ఇప్పుడు మనం నెక్స్ట్ షాట్స్ చూసుకుంటే విలన్స్ మనుషులు అలాగే రాకీ కేజీఎఫ్ 3 యుఎస్ లో చేసిన క్రైమ్స్ వల్ల యుఎస్ ఆర్మీ తన సామ్రాజ్యం మొత్తం నాశనం చేయడానికి ఇండియా వస్తారు అవే ఈ షాట్స్ అన్నమాట ఇప్పుడు మనం అసలైన మెయిన్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం దట్ ఈస్ సలార్ సలార్ ఎవరంటే రాకీ చిన్నప్పుడు బాంబేలో బూట్ పాలిష్ చేస్తున్నప్పుడు పక్కన ఒక బుడ్డోడు ఇలా అరుస్తాడు కదా తనే సలార్ ఇద్దరు చిన్నప్పుడే ఫ్రెండ్స్ అవుతారు రాకీ కేజీఎఫ్ కి డాన్ అయ్యాక సలార్ ని బాంబే నుంచి తీసుకొచ్చి మైసూర్ లో ఆపరేషన్స్ చూసుకోమంటాడు అలాగే మొత్తం తన గ్యాంగ్ అందరికి కావలసిన గన్స్ అమ్యునిషన్ అంతా సలారే చూసుకుంటాడు అందుకే ఈ షాట్ లో చూడొచ్చు తన దగ్గర చాలా రకాల గన్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ సలార్ టీజర్ ఒక బేసిక్ బ్రేక్ డౌన్ అయితే ఇది ఇప్పుడు మనం సలార్ కి పుష్పకి లింక్ ఏంటో చూద్దాం గోయింగ్ బ్యాక్ టు దిస్ షాట్ మీకు గుర్తుందా 8 ని ఇలా ఎందుకు రాశారు అని అడిగాను
ఎందుకంటే గీత ఆర్ట్ సింబల్ జిఏలో ఏలాగా ఉంది కాబట్టి, అంటే అర్జున్ అని మీనింగ్. అలాగే ఈ షాట్లో చూస్తే బ్యాక్ సైడ్ లారీ మీద అశోక్ లేలాండ్ అని ఉండాలి కానీ ఏఏ అని ఉంది, అంటే అల్లు అర్జున్. అసలు సలార్ టైటిలే ఎస్ఏఎల్ఏఆర్ అని పెట్టకుండా ఎస్ఏఎల్ఏఏఆర్ అని పెట్టారు, ఎందుకంటే ఏఏ అల్లు అర్జున్ కాబట్టి. సో ప్రశాంత్ నీల్ ఈ టీజర్లో మనకి ఇవ్వకుండానే అల్లు అర్జున్ గురించి హింట్స్ ఇవ్వాలనుకున్నాడు. సర్లే దాంట్లో ఏముంది, అల్లు అర్జున్ ఈ సినిమాలో ఏదైనా క్యామియో చేసి ఉండొచ్చుగా, పుష్పకే లింక్ ఏంటంటారా? అయితే ఈ షాట్కి వెళ్దాం. నార్మల్గా అంత వెయిట్ ఉన్న కత్తిని తన భుజం మీద ఎవరూ బ్యాలెన్స్ చేయలేరు, కానీ సలార్ ఎలా బ్యాలెన్స్ చేశాడు? ఎందుకంటే తనకి పుష్ప అలాగే గూనుంది కాబట్టి. అదే షోల్డర్ డిస్ఫార్మేషన్. సలార్ ఎవరో కాదు, పుష్ప వల్ల అన్నయ్యే. చిన్నప్పుడే సలార్ ఇంట్లో నుంచి పారిపోయి బాంబే వెళ్ళిపోతాడు. ఇది పుష్ప పుట్టక ముందే జరుగుతుంది. సో పుష్పకి కూడా తనకు ఒక అన్నయ్య ఉన్నాడని తెలియదు. అలాగే పుష్పకి లింక్ ఉందనడానికి ఇంకొక డీటెయిల్ ఉంది. మళ్ళీ మనం ఈ షార్ట్ కి వెళ్తే, పుష్ప ఈ ఎల్ఎంఎక్స్ ఫ్యాక్టరీ వాళ్ళకి శాండల్వుడ్ సప్లై చేస్తాడనమాట. ఎందుకంటే ఆ శాండల్వుడ్ ఇంకా ఎల్ఎంఎక్స్లో దొరికే అల్యూమినియం కలిపి ఫ్రెంచ్ స్టైల్ విండోస్ ఇంకా ఫర్నిచర్ తయారు చేస్తారనమాట. ఈ ఎల్ఎంఎక్స్ ఫ్రెంచ్ కంపెనీ అని చెప్పానుగా ఇందాక. సో అది మ్యాటర్. ఈ శాండల్వుడ్ని ఎల్ఎంఎక్స్ ఫ్యాక్టరీకి ట్రాన్స్పోర్ట్ చేసే లారీయే ఇది. పుష్పతో లింక్ ఉందనడానికి ఇంకొక డీటెయిల్. ఈ లాస్ట్ షాట్లో పృథ్వీరాజ్ కూర్చున్న చైర్ చూసారా? ఇది ఏన్షియంట్ చైనీస్ స్టైల్ రెడ్ శాండల్వుడ్ తో తయారు చేసే చైర్స్ అనమాట. సో కన్ఫర్మ్ పుష్పతో లింక్ అయితే ఉంది. అలాగే సలార్ కి విక్రమ్ కి కూడా లింక్ ఉంది. అదేంటో చెప్తా. సలార్ కాస్ట్ లో చూస్తే విజయ్ సేతుపతి ఉన్నారు, అలాగే పుష్ప ద రూల్ కాస్ట్ లో కూడా విజయ్ సేతుపతి ఉన్నారు, కానీ క్యారెక్టర్ పేరు మాత్రం రాయలేదు. విక్రమ్లో కమల్ హాసన్ చేతిలో ఓడిపోయాక ఫహద్ ఫాసిల్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట. తను వేషం పేరు మార్చుకునే బన్వర్ సింగ్ షెకావత్ గా పుష్ప దగ్గరికి వస్తాడు. సో పుష్పని సలార్ని విక్రమ్ని కలిపేది విజయ్ సేతుపతి అనమాట. వెయిట్ చేసి చూడండి ఫ్రెండ్స్, కన్నడ తెలుగు తమిళ్ మూడు ఇండస్ట్రీ డైరెక్టర్స్ కలిపి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. సలార్ రిలీజ్ అయిన రోజు అంటే సెప్టెంబర్ 28న అధికారికంగా బాక్స్ ఆఫీస్ కి పిండం పెట్టేయచ్చు అనమాట. మీరు వీడియోలో ఇక్కడి దాకా వచ్చారంటే మీకు డెఫినెట్ గా అనాలిసిస్ నచ్చినట్టే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అనాలిసిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎరా, నేను ఖాళీగా ఉండి నోటికొచ్చింది వాగితే నమ్మేస్తారా? బయట అదే జరుగుతుంది మరి. సలార్ టీజర్ వచ్చిందే లేట్, ప్రతి వాడు బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ అని ఎన్ని వీడియోలు ఉన్నాయో చూడండి. మీరు మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆపుకోలేరా? ఎవడు పడితే వాడు హిడెన్ డీటెయిల్స్ అని, కేజీఎఫ్ 2 కనెక్షన్ అని, ఏది పడితే అది వాడడం. ఈ వీడియో చూడండి. కేజీఎఫ్ జరిగిన కర్ణాటక అని తెలుసు, అండ్ ఈ ముసలైన సీన్ తో సలార్ కూడా కర్ణాటక అని అర్థమవుతుంది. కానీ ఈ ఆఫ్రికన్స్ ఏంటి అంటే, యాక్చువల్ ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి చాలా ఆఫ్రికన్స్ వచ్చారు. అందులో చాలా వరకు మెంబర్స్ కర్ణాటకలోనే ఉంటారు. వాళ్ళని సిద్దీస్ అని అంటారు. వాళ్ళు ఇంకా ట్రైబల్స్ లా ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటారు. అండ్ ఈ ఆఫ్రికన్ నుండి వచ్చిన ఫ్యామిలీస్ లోని ఒక ఫ్యామిలీనే ఈ మన్నార్ ఫ్యామిలీస్. సో ఈ మన్నార్ ఫ్యామిలీస్ చెందిన వారే సో మన పృథ్వీరాజ్ అండ్ జగపతి బాబు వచ్చేసి. ప్రశాంత్ ని లేదో బొగ్గులో బడ్జెట్ కలిసి వస్తుందని రేసిస్ట్ గా ఆలోచించి ఆఫ్రికన్స్ ని ఇంకా నల్లగా ఉన్న వాళ్ళందరినీ విలన్స్ కింద పెడితే, వీడేమో వీళ్ళు నార్త్ ఆఫ్రికా నుంచి వలస వచ్చారు సిద్దీస్, వీళ్ళ డ్రెస్ కోడ్ మిడ్డీస్ అని ఏది పడితే అది వాగుతున్నాడు. అలాగే కేజీఎఫ్ 2 లాస్ట్ లో షిప్ లో పైన క్లాక్ మీద పొద్దున్న 5 అయింది, అందుకే సలార్ టీజర్ కూడా పొద్దున్న 5 కి రిలీజ్ చేస్తున్నారు. ఇంత అనాలిసిస్ లాజిక్ మీ చదువులో పెట్టుంటే ఎప్పుడో బాగుపడేవారు కదరా. మీరు ఇలా ఉన్నారు కాబట్టి మూవీ టీం వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ప్రమోషన్స్ కూడా చేయక్కర్లేదు. ఏదైనా వీడియో వదిలితే చాలు, మైక్రో డీటెయిల్స్ అని, లీక్డ్ స్టోరీ అని రెడీగా వాళ్ళకి ప్రమోషన్స్ చేసి పెడతారు. సినిమా ఇంకో 2 మంత్స్ ఏ కదరా, ఈలోపు స్టోరీ తెలుసుకోకపోతే పోతావా? సర్లే భయ్య, అది మరి వీడియో. సినిమా రిలీజ్ అయినప్పుడు చూడండి, ఆ హైప్ ని న్యాచురల్ గా ఫీల్ అవ్వండి. ఇలా ఎవడు పడితే వాడు చెప్పిన స్టోరీలు డీటెయిల్స్ విని థియేటర్ కి వెళ్ళాక ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, హైప్ చేసినంత లేదు అని మళ్ళీ మీరే అంటారు. ఐమాక్స్ బయట రెడీగా ఉంటారు రివ్యూలు ఇవ్వడానికి. వీడెవడో కేజీఎఫ్ చాప్టర్ 2 ని 0.25 లో చూసాడంట, ఎంత ఖాళీగా ఉన్నారంట్రా బాబు. సర్లే ఎనీవేస్, హైప్ తో చచ్చిపోండి. ఉంటా మరి, బై.